ఆకాశం దగ్గర తలాంతాలను నువ్వు అమ్మాయిని పిలిచావా? మా చెల్లాయి నిన్ను కొట్టింది. నీ చెల్లి కొట్టిందా? ఒరే, నేనే నిన్ను కొట్టాను. నువ్వు కొడితే మళ్ళీ కూతురు కొట్టడానికి తెల్లవాళ్ళు కొట్టుకో. తెల్లారు ఇలా కొడితే తెల్లారు ఒకసారి ఇచ్చేస్తావా? ఒక్క దెబ్బలు ఇచ్చిస్తే ఏంటి? ఇప్పుడు నుంచి ఉదయం వరకు నేను కొడితే ఉదయం ఇలా వచ్చి ఈ మాత్రం కొట్టుడు. ఆ కుర్రలు కూడా కొడతాడమ్మా. నువ్వు బాగా కొడతావరా. పని వస్తున్న పట్టండి, ఏకులు రాటిన వెత్తండి. పనికి పని కూడా నువ్వు ఒకసారి కోరుకు వారం రోజులు ఛాన్స్ ఇచ్చింది. ఇందాక బండిలో చూశాడు. ఏమోలే నాకు తెలియదు, నేను ముందు కూర్చున్నాను కదా ఈ రోజు, అందుకే నాకు కనబడలేదు. ఈసారి తీసి చూపెడతా. ఏంటి అదేదో ఆడికి తీసి, నాకేం తీయక్కర్లే. ఈ రోజు మన ఈ గ్రామానికి చక్కగా బుర్రక చెప్పడానికి వచ్చాం. ఎంతమంది? మేము వచ్చాడుగా 10 మంది వచ్చాడేనా? అడిగింది కాదు, ఆడవాళ్ళు ఎందరు మగవాళ్ళు ఎక్కడ? ఏమండి అప్పచ్చి గారు, ఎంతమంది వచ్చామన్న? 10 మందినా? చూడనా, మేమిద్దరు ఆడపిల్లలు వచ్చాం, 8 మంది మగవాళ్ళు వచ్చారు. ఏంటి ఆడవాళ్ళకి 8 మంది మగవాళ్ళ? ఇద్దరు ఆడపిల్లలకి 8 మంది మగవాళ్ళేట్రా? వ్యాసంకాలం గాలి తాళ్ళు పెడతా. ఎందుకు గాలి తగలదు? చల్లగాలిలోకి వెళ్తే చల్లగాలి తగులుతుంది. 10 మంది వేడి గదిలోకి వెళ్తే వేడి గాలి తగులుతుంది. ఇద్దరు ఆడపిల్లలు, 8 మంది మగవాళ్ళు. ఎందుకు కుమ్మరాట అయిపోద్ది? అలా వాళ్ళు ఉంటే మొత్తం పని అయిపోద్ది. అంటే బుర్రకథ ఒక్కొక్క చెప్తాను. అందరూ కలిపి ఒకేసారి. మరి ఇయర్కి కూడా ఉందండి. వాళ్ళు కొన్నాడు ఏంటి? వాళ్ళు దానికి కదా వచ్చారు. మీరు దానికి వచ్చారు? అవునా కాదా? ఏవో కుర్రలు, మీరు దానికి వచ్చారు? దానికినే కాదా? దేనికి? బుర్రకథకి. అవునా? తప్పుడు మాట్లాడు. కుర్రలు చాలా మంచి వాళ్ళు. ఇక్కడ వాళ్ళు మనం ఎస్ అంటే ఎస్ అంటారు, నో అంటే నో అంటారు. కుర్రలు మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. నువ్వు అనుకుంటున్నావా? కాకపోతే చూడటానికి అలా ఉంటారు ఒక్కొక్కరు. అంతే కుర్రలు మంచి వాళ్ళు. కుర్రలు మంచి వాళ్ళు. చీకట్లోకి వెళ్ళవలసిన అవసరం మాకేముంది? మా రాళ్ళన్నా నువ్వు మగోడవే కదరా. నువ్వు చీకట్లోకి వెళ్తే మంచాడు కదా. పళ్ళు రాలిపోతాయి. చూడరా, మేము చక్కగా బుర్రకథ చెప్తాం. ఇద్దరు ఆడపిల్లలు, 8 మంది మగవాళ్ళు కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తాం. మరి ఇద్దరు ఆడవచ్చు. ఈ బుర్రకథ మేము వచ్చాడుగా 3 గంటల ప్రోగ్రాం చెప్తా. 18,000 రూపాయలు గెరే తీసుకుంటాం. మరి ఇంకేంటి? మీకు డౌట్ ఉందా? ఏముండవు కుర్రలే. నేను 3 గంటల ప్రోగ్రాం ఆడతాను కాబట్టి గంటకి 1,000 రూపాయలు చొప్పున 3 గంటలకి 3,000 రూపాయలు నాకు ఇవ్వాలి. ఓ పని చెయ్యండి, మనిషి 100 రూపాయలు ఎత్తుకోండి. 30 మంది ఎత్తుకుందే మనిషి 100 ఒరే, మనిషికి 100 ఏటి, 30 మంది ఏటి, 3,000 రూపాయలు ఏట్రా? ఏమన్నావు? అవును, నా కిరాయి 3,000 రూపాయలు. నా కిరాయి నిజంగా 3,000. గంటకు 1,000 రూపాయలు చెప్పానండి. అవును, గంటకు 1,000 రూపాయలు. అందుకే 30 మంది కూర చెత్త అయిపోతే మనిషి 100 అయిపోద్ది. మీకు డబ్బు లేవా? 50 ఎత్తుకోండి. అది ఏమండి డిస్కౌంట్? ఉంది డిస్కౌంట్? ఎవరు మా అక్కడి ఇచ్చేస్తావా? ఎలాగెలగా ఒక్కొక్క కుర్రోళ్ళు 100 రూపాయలు చంద ఎత్తుకుంటారా? 30 మంది సెట్ అయిపోతారా? డిస్కౌంట్ మా అక్కనిస్తావా? మనిషి 50 వేసుకోలే. బట్టవరం సెంటర్కి వెళ్తే 5 రూపాయలకు బాండ దొరుకుతుంది. తినేసి మర్యాదగా మూత తుడుచుకొని బండి ఎక్కి ఇంటికి బాండలు ఇలాగే ఉంటాయి. ఇలాగే ఉంటాయి. ఇదిగా పిసికితే మెత్తగా అయిపోతాయి, పట్టుకుంటే వదిలేస్తే చారిపోతాయి, దూలం పెడితే ఒరే వాటి కొబ్బరి బండలు అంటారా? నీకు బండలు కావాలా? 4 ఉన్నాయి. ఏ 4? ఎక్కడండి, ఎప్పుడండి?
అండి అలాగే అమ్ముతారు. మీ ఇద్దరు వెళ్ళి నాలుగు బండలు ఒకటండి, మా ఇద్దరు వెళ్ళి నాలుగు తొండలు ఇస్తాం. ఏంటి వాటిని స్ట్రాస్ అంటారు? స్ట్రాస్ అంటారు అంటే మీ భాషలో పుల్లలు. బండలో పుల్ల పెట్టి వాటర్ తాగుదు. సరే నేను మా అక్క మా వస్తా, నువ్వు బండాలు ఎలా పిలుస్తావు? ఎక్కడండి ఎప్పుడండి అమ్ముతారండి? ఒకసారి మాకు చెప్పండి ఎలా అమ్ముతారు. మీ ఇద్దరు నాలుగు బండలు ఒకటండి, మా ఇద్దరు నాలుగు తొండలు ఇస్తాం. ఏంటి వాటిని స్ట్రాస్ అంటారు? స్ట్రాస్ అంటారు అంటే మీ భాషలో పుల్లలు. బండలో పుల్ల పెట్టి వాటర్ తాగుదు. సరే నేను మా అక్కమ్మ వస్తా, నువ్వు బండాలు ఎలా పిలుస్తావు? పోలే మంచిది చూడనా, మేమైతే మాత్రం చక్కగా ప్రోగ్రామ్ ఆడడానికి వచ్చాం. మేము ముచ్చటగా మూడు గంటలు చెప్తాం, 18,000 రూపాయలు కిరాయి తీసుకుంటాం, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తాం. నేను చక్కగా ఖర్చు చెప్తాను, మా అన్నయ్య చక్కగా గానం చేస్తారు, మా అక్క చక్కనటువంటి పాటలు పాడతారు, మా హార్మోనిస్ట్ గారు వాయిస్తారు, మా డెవలపర్స్ ఇద్దరు. ఏంటి ఇది ఏమన్నా దీని చక్కగా ఆర్కెస్ట్రా అంటారు. నేను పాడేటువంటి పాటకి మా గురువు గారు చక్కగా అందిస్తారు. మనం ఇటు నుంచి ఇచ్చే అన్ని సార్లు కౌంట్ చేయకలేదు, ఎన్నిసార్లు కౌంట్ చేసినా అంతమంది ఉంటాం. కింద పని కూడా చెప్తాను. ఒకటి రెండు మూడు అంటే నీ దృష్టిలో కింద ఉండే వాళ్ళు కింద పని వాళ్ళు, మీద ఉండే వాళ్ళు ఒకటి రెండు మూడు కింద నలుగురు మీద నలుగురు కలిసి సమానంగా పని చేయాలి. అయితే కింద సుఖం నెల సుఖం అడిగితే ఎలా తెలుసు? ఎవరి పని వారికే ఉంటుంది, ఎవరి పని వారికే కష్టం. నాకు తెలిసి మరి నేను ఎప్పుడు పైన ఉంటాను కాబట్టి నేను పైన ఉంటాను, నాకు పైనే బాగుంటది. అదే రేపు ఇంటికి తీసుకెళ్లి కిందనే మంచం కిందనే తన పెట్టి మేలు. నేను ఉన్నాను కదా అసలు కిందనే, నీకు ఆ విషయం తెలియదు. ఏం చెప్పు ఈ రెండిటి వాటి చెప్పండి అలక్స్. అందుకే కాలమంది పెట్టుకొని పెట్టుకొని ఎరే ఎవరైనా అద్దెస్తేనే గుద్దుతారు, అద్దెవ్వకుండా అతను రారా ఇతను గుద్దరు. చూడనా మీ పాన్నెట్ పాటికి వీళ్ళిద్దరు చక్కగా లైక్ జ్ఞానం అందిస్తారు. ఆయన చక్కగా గానం చేస్తాడు. ఆయన ఎవరు అనుకుంటా? ఆయన మా అన్నయ్య. అప్పలారేనా నీకు బాగా ఆవేశం ఎక్కువ రైట్ రావాలి. మా అన్నయ్య అంటే ఎవరో తెలుసా? అసలు మా అన్నయ్య అంటే ఎవరో తెలుసా? పులి కొమరం పులి. కొమరం పులి కాదురా రే, కొమరం పులి పులి బిడ్డ. చూడు అయినా పులి బిడ్డలాగా ఉన్నానని మా సోదరు చెప్తుంది. ఏది కొమరం పులి అంటావు? రే కొమరం పులి మందలాల పులి కాదు, మా అన్నయ్య పులి బిడ్డ. అర్థమైందా? పులి బిడ్డ పళ్ళు రాలిపోతాయి. అర్థమైందా? మా వంశం ఏ వంశం తెలుసా? ఎడ్లవారి వంశం. మా అన్నయ్యది
ఎడ్లవారి వంశం, మా అక్కది నాది సూర్య వంశం. ఎడ్లవారు సూర్యు ఇది కలిసి కట్టయిందో? అలా కాదు అమ్మకి. ఇది ఎంత పిల్లలు? మా అమ్మ పెద్ద పరివంది. ఎందరా? మా అమ్మ పెద్ద పరివంది. మీ అమ్మ పంది? మీ అమ్మ పంది. అర్థమైందా? మీ అమ్మ పెద్ద తట్టట, మీ అమ్మ పెద్ద చాట, మీ అమ్మ పెద్ద తట్టట. ఏ వేషాలేంటి? తప్పుడు మాట్లాడుతున్నాడు నోర్మే. ఏమండి? అందుకే మీ అమ్మకి జారిపోయి. మీ అమ్మకి ఎన్ని నోర్మే పళ్ళు గట్ట రాలిపోతాయి. అర్థమైందా? ఒళ్ళు దగ్గరెట్టు కొంచెం చెప్పు చెడు. అయితే నువ్వు ఎక్కడ చూసినా ఏం చూసినా అన్ని బాగా చెప్పు. వాళ్ళు చూసినా ఏం కనపడగానే నువ్వు చెప్పు. మీ అమ్మ కేంద్రం మొత్తం పది మంది. పది మంది? పది మంది పిల్లలు. ఏంటి? మేము మొత్తం ఐదుగురు ఆడపిల్లలకి, ఐదుగురు మగవాళ్ళు. ఇద్దరు ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి అత్తవారి ఇంటికి వెళ్ళిపోయారు. నేను మా అక్క ఇద్దరు ఉన్నాం. కనబడితే ఏం చేస్తావు? నన్ను దండేసి దండేసి కాలు దండం పెట్టి పెట్టి చేతిలో పండు. ఏం పండు? ఐదు పండు. ఐదు పండు. ఏం పండు? ఐదు పండు. పళ్ళు రాలిపోతాయి. మా డాడీ యాపిల్ పళ్ళు తింటారు. ఏమండి గురు గారు? ఏమండి షోగురు గారు? మా డాడీ యాపిల్ పళ్ళే తింటారు. అడిగిందని సమాధానం చెప్పు. ఎర్రగుందా? ఎల్లగుందిరా పండుకి? మూడుకి సిగరెట్ ఉంది. మళ్ళీ పాడు. పండు పండు పండు. దేని పేరు బుల్లి పండు? దేని పేరు? పండు పండు పండు. పండు పేరు చెప్పినట్లు కాదు. మర్యాదగా ఇప్పుడు చూపించవా? ఆ పండు అక్కడ ఉంది, ఇప్పుడు చూపెట్టు. చెప్పావు? నేను యాపిల్ పండు చెప్పాను. కావాలంటే నీకు యాపిల్ పండు నేను చూపిస్తాను. నువ్వు ఏ పండు చెప్పు, ఆ పండు ఇప్పుడు చూపించు. అర్థమైందా? నువ్వు పండు 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 ఎర్రగా మునిండు. పట్టుకొని నొక్కేయడానికే చూస్తున్నాడు. నీకెప్పుడు ఉసిరిమంట తగులుతుందో, నిన్నెప్పుడు ఆ విజయనగరం పర్యటన పట్టేసుకుంటుందో, నీకెప్పుడు నోట కవర్కలు. అర్థమైందా? జాగ్రత్త. చూనేనా? అదే అన్న, ఎప్పుడా సావలం తల్లిని బలి తీసుకుంటా. నువ్వు చెప్పినటువంటి బురకత్ కనుక ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి, అక్కడ కూర్చున్న మా కుర్రవాళ్ళకి నచ్చినట్లయితే నేను నీకు ఒక 516 కానుకగా ఇస్తాను. ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, బాగా టైడ్ అయిపోయింది కదా, అందుకే పడుకుని పోయాను. ఈ రోజు రెండు కలిపి ఇచ్చేస్తాను. నిజంగా ఇచ్చేస్తాను. ఇక శివగారి మీద ఒట్టు. ఇక పోతే ఇచ్చేస్తాను. నిజంగా శివగారి మీద ఒట్టు. ఇకపోతే శివగారి మీ మీద ఒట్టండి. అన్నది ఈ రోజు కలిపి రెండు ఇచ్చేస్తాను.
సరేనా చెప్పు. మర్యాదగా చెప్పు ఇక్కడ ఎక్కడున్నాడు నా రాజు? ఎంచుకోలే. ఏంటి విజయనగరం నుంచి ఇంత దూరం మీ కుర్రాళ్ళు ఎంచుకోవడానికి ఏరుకోవడానికి వచ్చానయా? అంటే మా ఊర్లో కుర్రాళ్ళు అంటరా? మా ఊర్లో కుర్రాళ్ళు అందంగా ఉండనుకున్నావు? ఏంటి ఇటువంటి బుర్రకథలు కాదు. చూడనా ఈ కథ ఎక్కడ జరిగిందో, ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో పనిచండి పెట్టి తన ఏం బాగా చెప్పింది కదా. అలవాటు లేవు. ఏమిటి బుర్రకథలు? అయితే అందుకే వచ్చాం కదా. నువ్వు ఇప్పితే గుండెలు చచ్చిపోయి తడుచుకో. అదే ఒరే ఇప్పుడు ప్రాబ్లం వాళ్ళకి అర్థం అవుతుంది. పనిస్పండి పీ పల్లెలు పెట్టి తొండకు నా విడదీసి తిప్పేసి మీకు ఆయన ఇలాంటివి ఎన్నో చూసే ఉంటారు. చూసి 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 ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చూసి దగ్గర చూస్తారు, అక్కడ చూసి అక్కడ చూస్తారు. చూసారు ఆల్రెడీ? చూసారు చూసారు. నోర్మే పల్లెలు అల్పతి అర్థమైందా? చూడరా మంత్ర పవిత్రమైన భారతదేశం పవిత్రతకు తిరిగొచ్చింది. ఒకప్పుడు మన భారతదేశం కుళ్ళి కుతంత్రాలతో పాపభీతి పుణ్యభీతి లేకుండా ఈనాడు ఇలా తయారైంది మన భారతదేశం. ఇంకా మన పవిత్రమైన భారతదేశం ఉండదో అనే చెప్తాడు వినానా? ధర్మానికి దైవానికి లోబడి పాపభీతి పుణ్యభీతి విచక్షణ కలిగి ఉండేది ఒకప్పుడు మన భారతదేశం. ఇంకా మన పవిత్రమైన భారతదేశం ఎటువంటి అందచందములతో కూడినదు, ఎటువంటి సస్యశ్యామములతో కూడిందయ్యా అంటే తీసుకొని రమ్మని చెప్పలేదు. మా అన్నయ్య చక్కగా తీర్పిచ్చాడు.
అంటే ఇక్కడతో ఈ వంత పూర్తయింది అని అర్థం. ఇదిగో ఎంచుకొని ఏరుకొని సెలెక్ట్ చేసుకొని చూసుకొని పక్కన పెట్టుకొని గొంట చూడు ఇలా పురికెత్తండి. ఎందుకు మేసలు తిప్పితే పడిపోరు? ఏది అలా మూలన ముస్లిం అగ్గదు నీ ముసలు మాకెందుకులే చూడు. నాకు ఈ ఊరుగా రాదు నేను ఏ చెప్తా నువ్వు ఎట్టి చూస్తున్నావు చూడరా కుర్రాడు కిట్టు 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 ఆడిపోతున్నారు రే చూపించాల బావానే చూపిస్తాను అలా చూడు గొంప తెంపియాలనిపిస్తుందిరా రే అదిగురా అల్లగా అమ్మాయ కాదు 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 వెనక్కి అల్లరా అమ్మాయి అదిగో అమ్మాయ సొంత సొంత చెప్పండి.
మన అమ్మాయి పిల్లలు నువ్వు వంటకెళ్ళింది? ఏ వంటకెళ్ళింది? పప్పుల వంట. అంటే నువ్వు అమ్మాయి తినేవా? ఎప్పుడు? ఇరవై నాలుగు పప్పుల పప్పులు అనుకుంటే తెచ్చిపోతాం. ఎప్పుడు అమ్మాయి తినేయడండి. నేను పోతాను వెళ్ళిపోతానా లేదు పోతున్నా అని ఒక మహాకవీశ్వరుడు పేరు చెప్పాను. పోతున్నా గురుసేడ అప్పారావు అంటే మహాకవులు జన్మించాను నేను. అంతేకాక వీళ్ళ మహాపతిరూతలు కూడా ఉన్నారు. మహాపతిరూతలు పతిరూతలుగా సీత ఏం కాదరా పళ్ళు రాలిపోతాయి. అటువంటి సీతలు కాదు, రాముడు భార్య సీత. ఆవిడ మహాపతిరూత సీత. సీత సావిత్రి మీ అత్త. ఎందుకు ఇక్కడ ఏం చేస్తావు? సావాలం తల్లి పండగ ఏమైనా ఏరిస్తావా? మీ అత్త అయితే సావిత్రి మాకొద్దు. మీ అత్త సావిత్రి కాదు, సినీ యాక్టర్ సావిత్రి కోసం మేము చెప్తున్నాం. సావిత్రి అనసూయ మీ ఆవిడ మాకెందుకురా? పండగ వచ్చింది. ఏ సావలం తల్లి పండగ? ఏమి ఎక్కడుందో ఎక్కడుందో అవును ఏం చెప్పా? ఏంటి మీ ఆవిడే? మీ ఆవిడే. నమస్కారం. చూడనా సావిత్రి అనసూయ వంటి అరుంధతి వంటి మహాపతిరూతలు జన్మించాడన ఆకు వచ్చేటువంటిది మన కథానాయకి బాలనగమ్మ. ఈ కథకి ముఖ సూత్రం ఉండి బయలు పక్కన షో పెట్టిండో అన్న సూత్రుడైన ఏం లింగం ఉందయ్యా అంటే అది విన్నుందో పోరాడినప్పమన్నారు. ఆడి నువ్వు కలిపి తర్వాత ఊపుకోవచ్చు కదా. తర్వాత ఆడ ఖాళీ కదా, 11 గంటల నుంచి ఆడ ఖాళీ. తెల్లాలు మీ ఇద్దరు ఊపుకోండి. ఈడే కావాలా? ఈడే కావస్తే పక్కకు తీసుకెళ్ళి ఊపేసి ఇచ్చాడు. అప్పలేరనా అప్పలేరనా ఆ బావున్నాడు చూసావా? ఆ బావ, ఆ బావ అంటే ఏ బావ తెలియదు. ఆ బావ ఏ బావ? ఏ బావ? ఆహా ఈ బావ. ఇదిగో ఇదిగో బావ. ఆ బావ ఏం అడిగారు? ఏ సరే చెప్తావు నేను. Thank you.
నాకు లజ్జ సీము నెత్తురు ఏవి లేవు. మధ్యలో ఉన్న నీకు సిగ్గు ఎక్కడికి వెళ్ళిందే? ఆడాల పట్టుకోలేడు మధ్యనప్పుడు కింద నుంచి దూరద్దా. వెనక్కి నిజంగా నువ్వు మగోడి బయట నీకు అదే గనుక ఉంటే ఏటో నీకు దమ్ముంటే నువ్వు ఇప్పుడు నిజంగా మా అక్క ఎలాగేస్తాను అయ్యో. నువ్వు మీ కుర్రోళ్ళు ఏమడితే అది మేము ఇచ్చేస్తాం. ఈ మాట ఎవరు నమ్మకండి. ఇస్తాను ఇస్తాను అంటది కానీ వెళ్ళిపోద్ది. మీరు చూస్తారా ఎదురు చూస్తారా? నేను పోతాను వెళ్ళిపోతానా లేదు పోతనా అని ఒక మహాకవీశ్వరుడు పేరు చెప్పాను. పోతనా గురుసాడు అప్పారావు అంటే మహాకవులు జన్మించాను నేను. అంతేకాక వీళ్ళు మహాపతిరూతలు కూడా ఉన్నారు. మహాపతిరూతలు పతిరూతలుగా సీత ఏం కాదరా పళ్ళు రాలిపోతాయి. అటువంటి సీతలు కాదు, రాముడు భార్య సీత. ఆవిడ మహాపతిరూత సీత. సావిత్రి మీ అత్త. ఎందుకో ఇక్కడ ఏం చేస్తావు? సావాలం తల్లి పండగ ఏమైనా ఏరిస్తావా? మీ అత్త అయితే సావిత్రి మాకొద్దు. మీ అత్త సావిత్రి కాదు, సినీ యాక్టర్ సావిత్రి కోసం మేము చెప్తున్నాం. సావిత్రి అనసూయ మీ ఆవిడ మాకెందుకురా? పండగొచ్చింది. ఏ సావాలం తల్లి పండగ? ఏమి ఎక్కడుందో ఎక్కడుందో అవును ఏం చెప్పా? ఏంటి మీ ఆవిడే? మీ ఆవిడే. నమస్కారం. చూడనా సావిత్రి అనసూయ వంటి అరుంధతి వంటి మహాపతిరూతలు జన్మించాడు. ఆకు వచ్చేటువంటిది మన కథానాయకి బాలనగమ్మ. ఈ కథకి ముఖ సూత్రండి బాయిల్ పక్కన చూపెట్టిండో అన్నసూత్రుడేనా. ఇంకా ఏ విధంగా ఉందయ్యా అంటే మాయమరతి
వాని కొట్లో ఎటువంటి తమాషాలు జరుగుతున్నాయ్యా అంటే నువ్వేనండి బావండి. నేను కదా నువ్వేంటి బావా? ఇక్కడ ఉన్న కుర్రాళ్ళు అవుతారు బావలు, నువ్వు కాదు. వీళ్ళు వీళ్ళు బావలు అంటే వీళ్ళు వీళ్ళు బావలు అంటే నువ్వు వెళ్ళానకి నువ్వు కాదు. ఏ పోలే నువ్వు లేవండి. కలిసి టైంలోనే కన్ను కొట్టి పిలిచినావు, నీరు రాలి పోవంటే కళ్ళు ఎర్ర తీసినావు. Thank you.
చెప్తాను. అంటే దాని భయం ఏం కాదు, ఆటోమేటిక్ గా మనం గెలుస్తాం కదా చెల్లి, ఇంకా ఆల్రెడీ మనకెందుకు అని అంటుంది. ఈ అప్పలారు ఎలాగా పెద్ద ముద్దపప్పు సోడిగాడు తప్పిలగాడు, ఇంకేం తెలీదు, వీడు గోడకేసిన పిడక, వీడు ఇడ్లీలో చట్నీ, వీడు పూరీలో కూర. మీరేస్తారు నేను వెయ్యాలా, మీరేస్తారు నేను వెయ్యాలా, నేనే వెయ్యాలా. చిచ్చి ఆఖరికి మీ మొగలు ఎలా తయారవ్వారు తెలుసా, ఆడవాళ్ళు వేస్తే వేయించుకుంటారా, ఆడవాళ్ళకి మొగలు చేశారు ఆయన వేస్తారు. మీ మగవాళ్ళ ఆఖరికి ఇలా తయారయ్యారనమాట. ఏం చేస్తాం, నీలాంటి కొజ్జ మగడికే ఖర్జూరం తినమని చేతికిస్తే పెక్క తినేసి తప్పు వస్తాడట. నీలాంటి అడుక్కున్న మగడికి అడిగిన దాకా అన్నం పెడితే పీకల పోయా తెలిసి పిల్లం పక్కన జాగా అడిగాడట. నీలాంటి పది రోజు మగడికి పర్వణం ఉంటుంది, తెల్లారు చల్లారలేదట. బట్టలు స్నానం చేస్తే ముద్దు చూశాడు. నీలాంటి మగడే డబ్బులు ఇప్పలేదు కానీ డాబుడు పనుకొని ఊర్లో నీళ్ళే తిరిగాడంట. నీలాంటి మగడే డబ్బులు ఇప్పలేదు కానీ డాబుడు పనుకొని అన్ని ఊర్లో తిరిగాడంట. అవునా, నీలాంటి మగడే విజయనగరంలో విదేశాలు వెళ్తే బొడ్డవారు వచ్చి కొడుకున్నాడంట. నీలాంటి మగడే విజయనగరంలో విదేశాలు వెళ్తే ఈ ఊరు వచ్చి కొడుకున్నాడంట. ఏవో నాకేం తెలుసు, ఆడి నీలాంటి మగోడు అయ్యాడు. సేవీలు ఎత్తి ఉండాలి, నీతి జాతి ఉండాలి, రాష్ట్ర పౌరులు ఉండాలి, మాట మర్యాద మాత్రం మర్చిపో